మాస్టర్ సి వి నమస్కారం శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గురుదేవుల కుటుంబము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆరు పన్నెండు ఎనభై ఏడున తాతగారు ప్రభాకర శాస్త్రి గారి జయంతి సందర్భముగా కారంపూడి వచ్చిరి శాస్త్రిగారి తనయులు అనుచరులను ఒక్కొక్క నెల ఒక్కొక్క కేంద్రమున దీనిని నిర్వహించుచుండిరి తాతగారు అన్ని కేంద్రములందును మార్గదర్శనము గావించిరి కారంపూడికి ప్రభాకర శాస్త్రి గారి రెండవ మూడవ కుమారులకు శ్రీ గురుప్రసాద్ గారు శ్రీ ఆనందమూర్తి గారు విచ్చేసి గురుదేవుల జయంతి ఉత్సవమున పాల్గొని ప్రసంగించిరి తాతగారికి వారికి పరస్పర గౌరవ ఆదరాభిమానములు అత్యధికము గురుపుత్రులు కావున వారు గురుతుల్యులని తాతగారికి వారి ఎడ మన్నన తండ్రిగారి ఆత్మపుత్రులకు తాతగారి ఎడ వారి మన్నన శాస్త్రిగారి సంతానమునకు తాతగారు పెద్దన్నగారు తాతగారు శాస్త్రిగారిని గురించి దివ్య ప్రసంగము చేసిరి ఈ మువ్వురి సన్నిధి ప్రసంగములు సదస్సులకు యోగా అనుభూతిని కలిగించినవి శాస్త్రిగారి సన్నిధిని ప్రసన్ ప్రసాదించినవి ఆపై అనంతకృష్ణ గారు నేను వైద్య సేవగా ఈ మువ్వురిని దర్శించి నేను ఎంతయో ఆనందించి తిని సాధనోత్సాహము ఇనుబడించినది ఇదియే మొదటిసారి నాకు శాస్త్రిగారి కుమారులను దర్శించుట ఈ భాగ్యమును తాతగారు మాకు ప్రసాదించి శాస్త్రిగారి నివాసముకు తిరుపతి కారంపూడికి తరలివచ్చినది ఆనాడు తాతగారు ఏమి సంకల్పించిరో కానీ కొన్ని ఏండ్ల తర్వాత శాస్త్రిగారి కుటుంబ సభ్యులతో నాకు ఆత్మీయానుబంధము ఏర్పడినది వీరెల్లరూ శాస్త్రి గారి వలనే ప్రేమమూర్తులు ప్రతిభాశాలును గురుప్రసాద్ గారి కుమారుడకు శ్రీ వివేకవర్ధన్ నాకు మిత్రుడాయను శ్రీ ఆనందమూర్తి గారు నన్ను పలుమార్లు ఆశీర్వదించుట జరిగినది ఇక సుజాతమ్మ తల్లి సరేసరి వినతగారిని కూడా దర్శించి తినే హైదరాబాదులో ప్రభాకర వర్ధంతి సభలోను తిరుపతిలో ప్రభాకర వాంగ్మయ మండలి ఏర్పాటు చేసిన సమావేశములలోను పితృతుల్యులు శ్రీ ఆనందమూర్తి గారి ఆదేశమున పాల్గొని భాగ్యము నాకు కలిగినది ఈ అంతటికి మూల కారణము తాతగారి కరుణయే అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు తర్వాతి అధ్యాయము మృత సంజీవిని ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అమ్మగారి తాతగారి దివ్యాశిస్సులతో మాస్టర్ ఈకే గారి కుటుంబము రాజమండ్రి శ్రీ వెంకటేశ్వరరావు గారు నేను నా భార్య ఇంకా నువ్వు చాలామంది మాస్టర్ గారి అనుచరులు కలిసి విశాఖ నుండి బస్సులో ఉజ్జయిని మోర్టక షిరిడి మొన్నకు క్షేత్రయాత్రలకు యాత్ర చేసితిమి అమ్మగారు కూడా వచ్చిరి ఇండోరు పట్టణములో ఇంతకు పూర్వము అనంతకృష్ణ గారు హోమియో శిక్షణ తరగతులు నిర్వహించిరి అచ్చట కల సత్యసాయి భక్తులు కూడా పాల్గొనిరి వారెల్లరూ పూజ్యురాలకు అమ్మగారికి పాదపూజ గావించిరి మాస్టర్ గారు దేహము విడిచిన పిమ్మట అమ్మగారికి పాదపూజ చేయుట ఇదియే మొదటిసారి మేము పదిహేడు పన్నెండు ఎనభై ఏడున గుంటూరు తిరిగి వచ్చిది ఈలోపు పదిహేను పన్నెండు ఎనభై ఏడున రఘురామమూర్తి దేహత్యాగము చేయుట జరిగినది ఇది నాకు ఘాతమైనది నా సోదరముత్రుడు జయరామశర్మ ద్వారమున రఘురామమూర్తి నాకు తమ్ముడైనాడు నా తమ్ముని మరణ వార్త నాకు అమిత ఖేదమును కలిగించినది అనంతకృష్ణ గారు బుజ్జిగారు రామచంద్రరావు గారింట్లో తెల్లవారుజామున నెమ్మదిగానే నాకు ఈ వార్త చెప్పి ఓద అర్పదొడంగిరి పద్దెనిమిది పన్నెండు ఎనభై ఏడు ఉదయము దేశిరాజు పార్థసారథి గారింటిలో బస చేసి ఉన్న తాతగారి వద్దకు నన్ను తీసుకుని వెళ్ళిరి వారు ప్రేరు చేసిరి ఆ సమయమున నాకు కొద్దిగా ఊరడింపు కలిగినది పంతొమ్మిది పన్నెండు ఎనభై ఏడున నేను గురజాల తిరిగి వచ్చి తిని అయినను నాలో లోపల ఏమూలనో రఘురాముని దేహత్యాగము తీవ్ర వ్రణమై వాదింపసాగినది పైన భస్మము కప్పినట్లుండుటచే రోదింపలేదు కానీ లోలోన ఈ వ్రణము సెలవేసినది ఇరవై రెండు పన్నెండు ఎనభై ఏడున నడిరేయి దడ ఆయాసము తీవ్రములై నన్ను బాధింపసాగినవి ఎంతగా సహించినప్పటికీ తగ్గు సూచనలు లేవు మాస్టర్ గారిని ప్రార్థించుచు ప్రేరు చేసి తిని మాస్టర్ గారు తాతగారు దర్శనమిచ్చిరి మాస్టర్ గారి స్పర్శ నాకు ప్రసాదింపబడినది గుంటూరులో మాస్టర్ గారి ప్రముఖ అనుచరులకు శ్రీ భోగిరాల రామచంద్రరావు గారికి ఎదురింటిలో నుండి ఫోను చేసి తిని అప్పటికి మా ఇంట్లో ఫోను సౌకర్యము లేదు రామచంద్రరావు గారు ఇగ్నేషియా టూ హండ్రెడ్ వేసుకొనమని సూచించిరి అటులనే వేసుకుంటుని దడ కొలదిగా తగ్గినది ఇరవై మూడు పన్నెండు ఎనభై ఏడు సాయంకాలము నా భార్యను తోడుగా గైకొని గుంటూరు చేరితిని నేరుగా రామచంద్రరావు గారింటికి చేరు చేరుచుంటిని అప్పటికి సుమారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషములైనది ఇంతలో అటు కాదు ఇటు అని నాకొక మధురమైన పిలుపు ఆదేశమై వినిపించినది వెనుకకు తిరిగి చూచితిమి కదా తాతగారు రిక్షాలో వచ్చుచు మా రిక్షా వెంట నుండిరి వారు నా వైపు కరుణాదృక్కులతో వీక్షించిరి తన వెంబడి రమ్మనమని ఆదేశించిరి ఇక మేము అదే రిక్షాలో వారిని అనుగమించితిమి వారప్పటికి కొలది రోజులుగా మా చెల్లెలు గారింటిలో చేయుచుండిరి వారికి శాస్త్రిగారి ఆదేశము కాబోలు మా చెల్లెలు గారింట్లో ఆ పిమ్మట దేహత్యాగము చేయు వరకు ఎక్కువ కాలము బస చేయుట జరిగినది వారిని అట్లు అనుగ్రహించిరి తాతగారి వెంబడి మేము ఆమె ఇంటికి చేరితిమి నేను నా భార్య గుంటూరుకు ఆ సమయమునకే వచ్చుచున్నట్లు తాతగారికి ఎట్లు తెలిసినది భౌతికవాదులకు ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలకు ఇది అందునది కాదు దివ్యదృష్టి అని కొందరందరూ హేమీయూ లేదు విశ్వప్రేమ పరిపూర్ణమైనప్పుడు అంతర్యామిత్వము సిద్ధించి తోటివారి బాధలు తెలియను ఇది సహజమే కానీ ఏమాత్రము విచిత్ర సిద్ధి కాదు ఇది మాస్టర్ సివివి గారు గారికి ప్రసాదించిన మొదటి ఉపదేశము ప్రజ్ఞాప్రభాకరము అనే గ్రంథంలో వస్తుందండి ప్రభాకరం అనే గ్రంథంలో మాస్టర్ సీవీవి గారు గారికి ప్రసాదించిన మొదటి ఉపదేశంట ఏంటది మళ్ళీ చెప్పుకుందాం ఈ వాక్యం విశ్వప్రేమ పరిపూర్ణమైనప్పుడు అంతర్యామిత్వము సిద్ధించి తోటి వారి బాధలు తెలియను ఇది సహజమే కానీ ఏమాత్రము విచిత్ర సిద్ధి కాదు అంటే పున్నయ్య శాస్త్రి గారి బాధ ఏంటో తాతగారికి తెలిసింది కదా ఎట్లా తెలిసింది అనే దానికి చెప్తూ ఉన్నారు తాతగారు మా చెల్లెలు గారింటిలో ప్రేయర్ చేసి నాకు కొంత ఉపశమనమును వసంగిరి ఇచ్చట అసలు సంగతిని ప్రస్తావించలేదు ఇరవై రెండు పన్నెండు ఎనభై ఏడు నడిరేయి నేను ఖచ్చితముగా గుండె బాధకు గురి అయిన సమయంలోనే తాతగారు మా చెల్లెలు గారింట్లో ఆవలింపసాగిరట దూరముగా దూరముగాను ఎవరి బాధకయ నివారణ చేయు సంకల్పించినప్పుడు అట్లు ఆవలించుట వారికి పరిపాటి అంటే దూరంగా ఉన్నటువంటి ఎవరిదైనా బాధని నివారణ చేయాలంటే అట్లా ఆవలిస్తారటండి తాతగారు ఒక యోగ ప్రక్రియ ఇది అంటున్నారు అట్లాగే ఈయన గురజాల్లో నాకు అప్పుడు బాగా బాధేసింది రాత్రిపూట అన్నారు కదండి సరిగ్గా ఆ సమయంలో ఈ గుంటూరులో పుణ్యశ్వరి గారి చెల్లెలి గారింట్లో ఉన్న తాతగారు ఆవలించారట అప్పుడు మా చెల్లెలు ఎవరికి ఒంట్లో బాగలేకపోతే మీరు ఆవలించుచున్నారు అని తాతగారిని ప్రశ్నించినదట తాతగారు ఇంకెవరికో కాదమ్మా సాక్షాత్తు మీ అన్నయ్యకే అని సమాధానించిరి నాకు కలిగిన బాధను కూడా తెలిపిరి ఆమె కంగారు అయితే వెంటనే మా అన్నయ్యను ఇటుకి తీసుకొని వచ్చుటకు మా అబ్బాయిని ఎవరినైనా పంపమంటారా అని అడిగినదట తాతగారు తాపీగా ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి ఆయన తన భార్యతో సహా రేపు రాత్రికి ఇతటికి చేరును ఈలోపు ఆయనకేం పరవాలేదు విపత్తు లేదు ఈలోపే ఆయనకు ఉపశమనము ప్రారంభమగుచున్నది అని చెప్పారటండి శాస్త్రి గారు అంటున్నారు ఎంతటి అపార కరుణ ఎంతటి దివ్యత వారు సంకల్పించిన క్షణముననే మా ఊరిలో ఉన్న నాకు ఉపశమనము ఆరంభమైనది వీరికి జీవులపై గల ప్రేమ తల్లులకు ఉన్నదా అని అనిపించునని మాస్టర్ ఈకే గారే స్వయముగా ప్రస్తుతించి ఆ ప్రేమ సుధను నిండుగా జుర్రి అందు మునిగిన దాసుడను నేను ఆ రాత్రి నా బాధ తగ్గిన పిమ్మట తాతగారు సుమారు పాదకోడ్లు గంటలకు పవళించిరి నాకు నిదుర పట్టలేదు గతరాత్రి కంటే క్రమక్రమముగా చాలా తీవ్రముగా ధడ ఆయాసము గుండె చిక్కబట్టి అలజడి బాధింపసాగినవి ఎంత ఓపిక పట్టినను పెరుగుటయే కానీ తరుగుటలేదు మా మేనల్లుడు విజయసారథిని మేలుకొలిపి నా బాధలను వెల్లడించి తిని తాతగారిని మేలుకొల్పుదామని అతడు సూచించెను చాలా ఆలస్యముగా ఇప్పుడే వారు నిద్రలోని కొరిగిరి వారిని నిద్ర నుండి మేలుకొలుపుట ధర్మము కాదనిపించినది నా బాధ ఇంకను పెరిగినది గుండె ఆగిపోవున అన్నంతగా బాధ ముదిరినది నా మేనల్లునకు నాపై జాలి పెరిగినది అతడే తాతగారిని మేల్కొలిపి నా పరిస్థితిని నివేదించిన ఆయను తాతగారు అభయముద్ర పట్టిరి అప్పటికి రాత్రి సుమారుగా రెండు గంటల పదిహేను నిమిషములైనది తాతగారికి నన్ను అప్పజెప్పుటతో విజయసారథికి నన్ను గురించి దిగులు తీరినది తాతగారు నేను మేల్కొని తాతగారు నేను మేల్కొని ఉంటిమి వారు ప్రేరును ఉచ్చరింపలేదు ఊరక కనులు మూసుకొనిరి నేనును మూసి తిని ఏదియో లోకమునకు నా ప్రజ్ఞను కొనిపోయి కానీ ఒకవైపు గుండె బాధ కూడా ఉన్నది కాకున్నా మనస్సు దానికి అంటుపడకుండా వారి దయ వలన నిలిచినది ఇట్లుండగా ఒక అద్భుత దృశ్యము కానవచ్చినది వచ్చినది తాతగారి శరీరము నేలకు సుమారు నాలుగు అడుగుల ఎత్తునకు ఆకాశమున లేచినది వారి కుడికాలు చోటులోనే చాపబడినది నా శిరస్సుపై వారి కుడికాలు ఉంచబడినది ఏదో విద్యుదయస్కాంత శక్తి నాలోనికి ప్రవేశించినది అదేదియో దివ్యానుభూతి ఐదారు నిమిషములు వారి కాలు నా తలపై అట్లే ఉండెను ఇక నా గుండె బాధ అంతయు చేతితో తీసివేసినట్లు తొలగిపోయినది దీనినే పాదమస్తక సంయోగమందురని చిన్నప్పుడు చదివిన సంగతి గుర్తుకు వచ్చినది హస్తమస్తక సంయోగము పాదమస్తక సంయోగము ఇవి రెండును గురువు తన కరుణ ద్వారమున దివ్యశక్తిని శిష్యునిలో ప్రవేశపెట్టి అతని ప్రాణమును ప్రజ్ఞను ఉజ్వలముగా ఆవించును తాతగారు చేపట్టినది ఒక యోగ ప్రక్రియ నేను నవ్యమానవుడను ఐతిని ప్రాణశక్తి పిచికారి కొట్టినట్లు ప్రవేశించుట ఏమియో ఎరుకకు వచ్చినది మెర్రీ లైఫ్ అనునది నాలోనికి దిగివచ్చినదని అవగతమైనది ఆరోగ్యము కుదుటపడటయే కాక అప్పటి నుండి నాలో దివ్యచక్షువు విప్పారినది పురాణ ఇతిహాస మర్మములు దర్శనమీయసాగినవి జ్ఞానమన్న నీదు కరుణయొకటే అన్న మాస్టరు ఈకే గారి వాక్యము ప్రత్యక్షానుభూతం ప్రత్యక్షానుభవమునకు వచ్చినది మాస్టర్ సీవి గారి యోగప్రభ ప్రభాకరుల మీదుగా మాస్టర్ ఈకే గారి మీదుగా తాతగారి ద్వారమున నాలోనికి చొచ్చి ప్రకాశించినది చీకట్లు పారద్రోలబడుచున్నవి ఒక నదీ ప్రవాహము పుట్టిన చోటి నుండి వివిధ పర్వతముల మీదుగా మైదానము మీదుగా ఒక ప్రదేశమును చేరును ఈ దినమున జరిగినది ఒక దివ్యానుభవము నా ఈ జన్మలో అపురూపమైన రోజు తాతగారి వద్ద సంజీవని ఉన్నది నా ఎడల దానిని ప్రయోగించారు నాకు పునర్జీవమును ప్రసాదించారు ఇప్పటికి మాస్టర్ గారు తాతగారు ప్రసాదించుచునే ఉన్నారు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము అర్భకునకు అభయము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా